మనం ఇప్పుడు లొకేషన్ చేంజ్ అయిపోయి ఇక్కడ తందూరి చేసే ఏరియాకి వచ్చేస్తాం అన్నమాట. నా చేతిలో ఏముందో చూసారా, టంటాయి. ఇది సీక్ అన్నమాట, తందూరి పీసెస్ దీని మీద గుచ్చి దీని బట్టీలో పెట్టడానికి. సో ఏం చేస్తారు ఇప్పుడు? కొత్తిమీర కోడి కబాబ్ చేస్తారంట. ఓకే, చేసేద్దాం అంత తొందరగా. 200 grams చికెన్. సో గ్రీన్ చిల్లీ పేస్ట్. అదొట్టే గ్రీన్ చిల్లీ పేస్ట్? ఒకటే గ్రీన్ చిల్లీ పేస్ట్. అంటే ఉప్పు పెరుగు ఏం కలపలేదు? ఏమేలేదు, ఒకటే గ్రీన్ చిల్లీ పేస్ట్. సో ఇది కొత్తిమీర పేస్ట్. ఇది ఆయిల్ లో ఫ్రై చేసి ఓకే చేసుకున్నాం. అంటే కొత్తిమీర ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసి ఆ తర్వాత పేస్ట్ చేస్తాం. ఓకే. సో ఇది వచ్చేసి పెరుగు. పెరుగు పెరుగు ఇది పలసటి బట్టలో కట్టేసి వాటర్ అంతా వెళ్ళిపోయింది. యోగర్ట్ అంటారు దీన్ని. సో మనం పేస్ట్ అన్ని వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు, అది కొరియాండర్ పొడి, ధనియాల పొడి. ధనియాల పొడి మనం కొత్తిమీర కొడి కబాబ్ అన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. లైట్ గరం మసాలా పౌడర్ కొంచెం లైట్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఓకే. మళ్ళీ లెమన్ స్లైస్ ఒకటి. నిమ్మకాయ పిండుకోవాలి. అసలు నిమ్మకాయకి ఉండే ఫ్లేవరే వేరబ్బా. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్. అండ్ ఆల్సో మనం నార్మల్గా పప్పులు అవి చేసుకున్నప్పుడు కూడా హెల్దీగా ఉండడానికి చింతపండు మానేసి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవడం కొంచెం హెల్దీ అది. బట్ అగైన్ చింతపండు టేస్ట్ దాని టేస్ట్ సేమ్ ఉండదు, జస్ట్ హెల్త్ కోసం. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఓకే, బాగా మ్యారినేట్ అయ్యి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, కొరియాండర్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుంది. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, రాడ్ సీకిస్తే దానికి పెట్టేస్తాను. తంటడాయి, నేను ఇట్లా గుచ్చాలి, నాలో ఉన్న క్రూరత్వం మొత్తం బయటకు వస్తుంది. కబాబ్స్ తందూరీస్ అంటే పాత కాలం అనిపిస్తుంది. అంటే స్టవ్ అవి కూడా లేని టైంలో మంట పెట్టుకొని ఒక పుల్లకి అన్ని గుచ్చి దాన్ని ఇట్లా ఇట్లా తిప్పుకొని తింటారు కదా. ఇది బొగ్గుల మీద కాలుస్తాం కాబట్టి కొంచెం చాలా బాగుంటుంది, డిఫరెంట్. ఓకే, అదే అప్పుడు వాళ్ళకి పాపం అంత తెలివి లేదు కదా, మంట కానీ పెట్టడమే గొప్ప. ఇంకా నిమ్మకాయ కూడా పిండుకున్నాం మనం అయితే. అడవి మనుషులకి నిమ్మకాయ పిండుకోవాలని తెలుసో లేదో తెలియదు. అప్పుడు ఏముండదండి, ఉప్పు కారం. ఉప్పు కారం కూడా ఉంటాయా? నాకు అది కూడా ఉంటుందో లేదో అని డౌట్ ఉండేది ఎప్పుడు. ఎవల్యూషన్ లో ఒక ఫేస్ వంట చేసుకోవడం కూడా అది బాగా ఎవాల్వ్ అవుతూ మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడం కాకుండా కుకింగ్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ పెట్టేసుకోవాలి. ఈ మధ్య వచ్చినాయి ఇవన్నీ డిఫరెంట్. సో ఫస్ట్ అంత నేచురల్ గా తినేది అదే అంటారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే నేచురల్ కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొరకే కోటి విద్యలు అంటారు. మనం చేసే అన్ని ఇన్వెన్షన్స్ బేసికలీ మన కడుపుకి ఆర్ మనకి ఈజీ అవ్వడానికే ఉంటుంది. కుకింగ్ కూడా అట్లానే మంచిగా టేస్టీ అవ్వడానికి ఈజీ అవ్వడానికి డిఫరెంట్ అన్ని ట్రై చేస్తాం. డిఫరెంట్ అన్ని ట్రై చేస్తాం. ఓకే అండి, అయిపోయింది. ఇది అయిపోయింది. సో తందూరులో పెట్టేద్దాము. వేడిగా వస్తుంది నాకు ముఖం. వేడిగా ఉంది కదా. ఓ మై గాడ్, I can feel the red. I can feel the heat kada. Okay. I can feel that red anali. Chala vedi vedi ga undi. So pettedama mooda. 15 minutes lo aipothedi. Okay. 15 minutes kavali kabatti atla kasta gaali pilchukonuddam. Ikkada chala vedi ga undi. Ha, vedi undi. So okka 15 minutes lo vacheddam. So okay, idu aipoyindandi, ready ayindi. Koncham butter esi teesedamu. Okay. Chudandi ganta baa vachindi. Ha, pogalu pogalu and that vaasan kuda baa vastundi naaku. ఈ వేడికి బటర్ కూడా చాలా నీళ్ళగా కరిగిపోయింది. చూడండి, తీసేద్దామా? అయిపోయినట్టుంది, అయిపోయిందండి. ఓకే, డార్క్ గ్రీనిష్ కలర్ లో ఉంది. నేచురల్ కలర్, అసలు కలర్స్ ఏమి యూజ్ చేయలేము కదా. సో మనం వేడిగా ఉంది కాబట్టి తీయడానికి ఇది ఒక చిన్న ప్లాన్ అన్నది. ఓకే, ఫోక్ ని ఒక చోక్ ఒక కొంచెం బెండ్ చేసి అది అలా గీకాలి, ఎందుకంటే నెక్స్ట్ పీస్ రావడానికి అడ్డం ఉంటుంది. అడ్డం ఉంటుంది.
చూడడానికి స్మూత్ గా కనిపిస్తుంది, కానీ నాకు తెలుసు తీయడం కొంచెం కష్టం ఉండొచ్చు. గార్నిష్ చేద్దాం దీనికి. ఓకే, నేను చాలా ఏమంటారు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా. వావ్, నాకు అర్థమైంది అది ఫ్లవర్ కదా. యా యా యా, చూడండి మంచి ఫ్లవర్ ఒకటి. ఓకే, సింపుల్ గా ఉంది కానీ చాలా కష్టం. అట్లా సో దీంట్లో ఇట్లా పెట్టేసి దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్ ఎనీ టైం కొత్తిమీర. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే సలాడ్ కొంచెం కొంచెం మింట్ చట్నీ. సో అవి కూడా రెడీగా ఉన్నాయి. ఇది పెరుగులో కలిపిన ఉల్లిపాయ ఉల్లిగడ్డను అయితే పెరుగులో కలిపి కొంచెం లైట్గా ఉప్పు వేసి రెసిన్ సలాడ్ లాగా చేస్తారు. సో మనం ఏంటంటే న్యాచురల్గా కొంచెం పెరుగు ఉప్పు కలిపి ఆనియన్ తోటి ఇచ్చాం. కాడానియన్ అంటారు దీన్ని. సో ఇది ఒకటి. నెక్స్ట్ మింట్ చట్నీ, మింట్ చట్నీ కొత్తిమీర పేస్ట్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి కొంచెం అంత పెరుగు కలిపి ఉప్పు కారం వేసి పెట్టేస్తాను. ఓకే, ఇంత పెరుగు ఉంటే నేను ఏమన్నా తినేస్తా, ఏ భయం లేదు. సో దీనికి ఇవి రెండు కాంబినేషన్ ఏజ్ చేయండి. సో టేస్టింగ్ టైం. నా చేతిలో ఒక స్పూన్ అండ్ ఫోర్క్ కూడా ఉన్నాయి. నేను ఒక చిన్న పీస్ తీసుకుని ఇక్కడ టేస్ట్ చేస్తా. స్మాల్ పీస్ మింట్ చట్నీ డిప్ చేసుకో. ఓకే అండి, మింట్ చట్నీలో డిప్ చేసుకొని బాగా బట్టరి బట్టరి మంచి పుదీనా కొత్తిమీర వేడి వేడిగా అండ్ ఆ నిమ్మకాయ అయితే సూపర్, అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. చాలా బాగున్నాయి సతీష్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన పులావ్స్ అండ్ తందూరి కూడా రెడీ అయిపోయింది. మనం బయట అక్కడ ఒక స్పెషల్ ఇందాకనే ఒక స్పాట్ చూసుకున్నా కదా, అందులో కూర్చొని తినేద్దాము. మీరు కూడా రండి నాతో. పాపం ఇంతసేపు నా కోసం ఇంత వేడిలో వంట చేశారు, నేనే పట్టుకెళ్ళిపోవాలి.